हेलो गाइस वीडियो मोट्टमोदटि भारत महिला प्रधानी मुक्कुसूटिगा माट्लाडे तीरु एलांटि परिस्थितुलनैना सरे धैर्यंगा एदुर्कोनि वेनकडुगु वेय्यनि वीरवनित प्रत्यर्थुल सैतं ईमे चेसे पनुलनु चूसि शबासनि मेच्चुकोवडं तानु प्रधानिगा उन्न समयंलो देशान्नि वीलैनंत वरकु अभिवृद्धि पदंलो नडिपिन गोप्प व्यक्ति इंदिरा गांधी गारि गुरिंचि मरियु इंदिरा गांधीनि तन बाडीगार्ड्स एंदुकु काल्चि चंपारु असलु बाडीगार्ड्स एवरु अलागे इंदिरा गांधी गुरिंचि प्रपंचानिकि तेलियनि కొన్ని నిజాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంచి విషయాలను తెలుసుకుంటారు అలాగే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది మన ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి డైలీ వచ్చే నోటిఫికేషన్స్ అన్ని కూడా పొందుతూ వీడియోస్ అన్ని చూస్తూ ఎంజాయ్ చేయండి ముందుగా అసలు ఇందిరా గాంధీని ఎలా చంపేశారో చెప్తాను చూడండి అది 1984 అక్టోబర్ 31 న్యూ ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసంలో ఒక న్యూయార్క్ జర్నలిస్ట్ ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేయడానికి గార్డెన్ లో ఎదురు చూస్తూ ఉన్నాడు అతడికి సమీపంలోనే ఆ నివాసం యొక్క గేట్ దగ్గర ఇద్దరు బాడీగార్డ్స్ రక్షణగా కాపలా కాస్తూ ఉన్నారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇందిరా గాంధీ గారు ఇంటి నుండి బయటికి వస్తున్నారు అలా ఇందిరా గాంధీ గారు గార్డెల్లో అడుగు పెట్టిన వెంటనే బాడీగార్డ్స్ లో ఒక వ్యక్తి ఇందిరా గాంధీ గారి మీద 10 బుల్లెట్స్ తో షూట్ చేశాడు ఇంకా రెండవ బాడీగార్డ్ వెంటనే గన్ తీసి అతను కూడా ఇందిరా గాంధీ గారి మీద 30 బుల్లెట్స్ షూట్ చేశాడు అలా బుల్లెట్స్ తగిలిన ఇందిరా గాంధీ గారు కింద పడిపోయారు అలా షూట్ చేసిన ఇద్దరు వ్యక్తులు గన్స్ పక్కన పడేసి పారిపోతూ ఉన్నారు వెంటనే ఆ గన్ సౌండ్స్ విన్న మిగిలిన బాడీగార్డ్స్ పరుగు పెట్టుకొని వచ్చారు పడి ఉన్న ఇందిరా గాంధీ గారిని చూసి అలర్ట్ అయి వెంటనే వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తుల మీద కాల్పులు జరిపారు ఆ కాల్పులలో ఒకడు అక్కడికక్కడే మరణించాడు ఇంకొక వ్యక్తి మాత్రం బ్రతికిపోయాడు అప్పుడు ఇందిరా గాంధీ గారిని వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది అప్పటికే ఆమె చనిపోయింది అని డాక్టర్స్ చెప్పారు అసలు ఇందిరా గాంధీని ఆ బాడీగార్డ్స్ దేనికోసం చంపారు అలా గన్స్ తో కాల్చి చంపడానికి గల కారణాలు ఏంటి అసలు ఇందిరా గాంధీ గారు ఏం చేశారు అనే చాలా విషయాల గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను చూడండి ముందుగా ఇందిరా గాంధీ గారి గురించి తెలుసుకోవాలి ఇందిరా గాంధీ గారి గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మనం జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది జవహర్ లాల్ నెహ్రూ గారు మన దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ అనేది ఆయన పేరు అయితే నెహ్రూ అనేది మాత్రం ఆయన ఇంటి పేరు అయితే జవహర్ లాల్ నెహ్రూ గారు చాలా ధనవంతులు లెక్కలేనంత డబ్బు ఉండేది దాని కారణంగా నెహ్రూ గారు అతని దగ్గర ఉన్న డబ్బులను దేశ స్వాతంత్రం కోసం ఖర్చు పెడుతూ ఉండేవారు అతనికి ఉన్నది ఒకే ఒక్క కూతురు ఆమె ఎవరో కాదు ఇందిరా ఆమెను నెహ్రూ గారు ఎంతో గారాబంగా పెంచారు మరియు ఫారెన్ కంట్రీస్ లో చదివించి మంచి లైఫ్ ను కూడా ఇచ్చారు అయితే నెహ్రూ గారితో పాటు స్వాతంత్ర ఉద్యమంలో ఒక వ్యక్తి పాల్గొనేవాడు అతడి పేరు ఫెరోజ్ ఇతనికి గాంధీ అంటే చాలా ఇష్టం మరియు నెహ్రూకి ప్రియ శిష్యుడిగా ఉండేవాడు ఈ ఫెరోజ్ అలాగే గాంధీ మీద ప్రేమతో ఫెరోజ్ తన పేరులో గాంధీ అనే పదాన్ని తన ఇంటి పేరుగా యాడ్ చేసుకున్నాడు అందువల్ల అతన్ని అందరూ ఫెరోజ్ గాంధీ అనేవారు కొంతకాలానికి ఫెరోజ్ కి ఇందిరాతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారి ఆ తర్వాత 1942 వారిద్దరు పెళ్లి చేసుకున్నారు అలా పెళ్లి చేసుకున్న తర్వాత ఇందిరా పేరు వెనుక తన భర్త ఇంటి పేరుగా ఉన్న గాంధీ అనే పదం యాడ్ అయింది అప్పటి నుండి ఆమెను ఇందిరా గాంధీ అని పిలుస్తారు ఇలా వీరి దాంపత్యానికి గుర్తుగా 1944 రాజీవ్ గాంధీ గారు మరియు 1946 సంజయ్ గాంధీ పుట్టారు వీరిద్దరూ జన్మించిన కొంతకాలానికి ఇందిరా గాంధీ మరియు ఫిరోజ్ గాంధీ మధ్య చాలా గొడవలు జరిగేవి వీరిద్దరి సిద్ధాంతాలు వేరుగా ఉండడం మరియు ఫిరోజ్ వేరే అమ్మాయిలతో కాలాన్ని గడపడం లాంటి వాటి కారణంగా వీరిద్దరూ విడిపోయారు కొంతకాలం తర్వాత మన దేశానికి స్వతంత్రం వచ్చింది అప్పుడు మొదటి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ గారు ఎంపికయ్యారు కానీ తన కూతురు అంటే ఇందిరా గాంధీ అనఫీషియల్ గా ప్రధానిగా ఉండి తన తండ్రి గారికి సహాయం చేస్తూ మంచి మంచి సూచనలు ఇస్తూ ఉండేది ఆ తర్వాత 1960 ఇందిరా గాంధీ గారి భర్త అయినటువంటి ఫిరోజ్ గాంధీ గారు మరణించారు ఆ తర్వాత 1964 జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా మరణించారు ఇలా ఒకరి తర్వాత ఒకరు మరణించగా చివరిగా ఇందిరా గాంధీ గారు మాత్రమే ఒంటరిగా మిగిలిపోయారు ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాని అయ్యారు కానీ ఆయన కూడా కొంతకాలానికి చనిపోవడం వలన చివరిగా ఇందిరా గాంధీ గారు ప్రధాని పదవిని తీసుకున్నారు
ఒక మహిళా ప్రధాని అయ్యింది అంటే ఆమెను ఒక తోలుబొమ్మలా ఆడించవచ్చు అని, అలాగే ఆమెను అడ్డు పెట్టుకుని ఏమైనా చేయవచ్చు అని కుట్ర ద్వారా ఆమెను ప్రధానిగా ఎంచుకున్నారు. అయితే ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆమె ప్రధానిగా పదవిని స్వీకరించే సమయానికి దేశంలో చాలా కష్టాలున్నాయి. అవి వలసలు పెరిగిపోవడం, ప్రజలు తిండి దొరకక చనిపోవడం, ఉద్యోగ కల్పనలు లేకపోవడం, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అయితే అలాంటి ఎన్నో కష్టతరంగా ఉన్న ప్రాబ్లమ్స్ని ఇందిరాగాంధీ గారు చాలా కష్టంతో సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. అలాగే ఇందిరాగాంధీ గారు 1966 నుండి 1977 వరకు, అంటే 11 సంవత్సరాల వరకు ప్రధానిగా చేశారు. ఆమె ప్రధానిగా చేసే సమయంలో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, వాటిని సాల్వ్ కూడా చేశారు. అలా సాల్వ్ చేసిన వాటిలో అతి ముఖ్యమైన ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి. అవి, ఒకటి, ఇండో పాక్ వార్లో ఇండియా విజయం సాధించడం. అయితే ఇండియాకి పాక్కి ఆ సమయంలో చాలా యుద్ధాలు జరిగాయి, కానీ ఏదో ఒక కారణంతో మధ్యలోనే ఆగిపోయేవి. కానీ 1971లో చాలా పెద్ద యుద్ధం జరిగింది. ఇలా జరిగిన యుద్ధంలో ఇందిరాగాంధీ గారు అస్సలు వెనకడుగు వేయకుండా, చాలా దేశాల నుండి ఇందిరాగాంధీ గారి మీద ప్రెజర్ పెరిగినా సరే ఇందిరాగాంధీ గారు వెనకడుగు వేయకుండా ఉండి పాక్ అయినా ఉండాలి లేదా ఇండియా అయినా ఉండాలి అని చెప్పి యుద్ధాన్ని చేయించింది. అలా జరిగిన యుద్ధంలో చివరికి పాక్ ఇండియా ఆర్మీకి లొంగిపోయింది, పాక్ ఓటమిని ఒప్పుకుంది. అయితే ఈ యుద్ధంలో ఆశ్చర్యం ఏమిటంటే, ఇండియా ఆర్మీకి భయపడి పాక్కి సంబంధించిన 90,000 మంది పాక్ ఆర్మీ ఇండియాకి లొంగిపోయింది. ఆ విధంగా ఇండియాలో జరిగిన మొదటి ప్రాబ్లమ్ని ఇందిరాగాంధీ సాల్వ్ చేసింది. ఇంకా కొంతకాలానికి, అంటే 1971లో మళ్ళీ ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. కానీ ఆమె పైన ఆ సమయంలో ప్రత్యర్థులు ఇందిరాగాంధీ తప్పుడు మార్గంలో విజయం సాధించింది అనే ఆరోపణలతో కోర్టులో కేసులు నమోదు చేశారు. కానీ అవి నిజమనే నిరూపణ కాని కారణంగా కేసులు కొట్టువేశారు. ఆ కోపంతో ప్రత్యర్థులు రోడ్ల మీద రాస్తారోకోలు చేయడము, అన్నిటినీ ధ్వంసం చేయడం, వాహనాలను తగలబెట్టడం చేస్తూ ఇందిరాగాంధీ పదవి నుండి దిగిపోవాలి అని నినాదాలు చేసేవారు. దానితో ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. ఈ ఎమర్జెన్సీ అంటే దేశ పాలన మొత్తం, అంటే దేశం మొత్తం మీద అధికారం కేవలం ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది. సీఎంలకి కూడా ఎలాంటి అధికారాలు ఉండవు. ఎవరినైనా సరే, ఎప్పుడైనా సరే, ఎలా అయినా సరే అరెస్టు చేయవచ్చు. ఆ విధంగానే ఇందిరాగాంధీ ప్రెసిడెంట్ వెనుక ఉండి ఆమె చెప్పిన విధంగా అపోజిషన్ పార్టీలో ఉండే వారందరినీ అరెస్టు చేయించింది. మరియు 1977లో జరగవలసిన ఎలక్షన్స్ కూడా రద్దు చేయించింది. ఇలా ఈమె 1975 నుండి 1971 వరకు ఈ విధంగా కఠినమైన పాలన చేసింది. కానీ ఆ తరువాత ప్రజల యొక్క ప్రెజర్ తట్టుకోలేక ఎమర్జెన్సీ పాలనను రద్దు చేసింది. ఈ పాలన కారణంగా కాంగ్రెస్ 1977లో జరిగిన ఎలక్షన్స్లో ఘోరంగా ఓడిపోయింది. కానీ గెలిచిన అపోజిషన్ వాళ్ళు పాలన చేయలేక వారిలో వారికి విభేదాలు రావడం వలన పాలన నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 1980లో ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ నెగ్గింది. కానీ అదే సంవత్సరంలో ఆమెకి చాలా విషాద ఘటన జరిగింది. అదేంటంటే, తన చిన్న కొడుకు అయినటువంటి సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించాడు. అయితే ఇందిరాగాంధీ గారి హత్యకు బీజం పడింది తన చిన్న కొడుకు మరణం తర్వాతే జరిగింది. అదెలా అంటే, పంజాబ్లో సిక్కు మతం వారు ఎక్కువగా ఉంటారు. అయితే ఆ సిక్కులో ఒక వ్యక్తి పంజాబ్లో ఉండే హిందువులను దారుణంగా చంపేసేవాడు. అతడి పేరు బృందన్ వాలే. ఇతడు హిందువులను చంపడానికి ఒక గ్రూప్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ బృందన్ వాలే అనే వ్యక్తి సిక్కులకు ఒక ప్రత్యేక దేశం, అంటే ఖలిస్తాన్ అనే దేశం కావాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేవాడు. ప్రస్తుత రోజుల్లో మీరు చూసి ఉంటే కొంతమంది సిక్కులు ఖలిస్తాన్ అంటూ నినాదాలు చేస్తూ సోషల్ మీడియాలో మనకి కనిపిస్తూనే ఉంటారు కూడా. అయితే ఈ బృందన్ వాలే అనే వ్యక్తికి, అలాగే సిక్కు వారికి భయపడి ఎంతో మంది హిందువులు పంజాబ్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు వలసపోయేవారు. ఈ విషయం వలన బృందన్ వాలే అనే వ్యక్తిని అరెస్టు చేయాలి అని పోలీసులు అనుకున్నారు. కానీ ఆ వ్యక్తి చాలా తెలివిగా వెళ్ళి గోల్డెన్ టెంపుల్లో దాక్కుని ఉన్నాడు. ఈ గోల్డెన్ టెంపుల్ అనేది చాలా పెద్ద సిక్కుల దేవాలయం. ఈ ఆలయంలో ఎలాంటి రక్తపాతం జరగకూడదు. అలా జరిగితే ఆ సిక్కులను చాలా దారుణంగా అవమానించినట్టు అవుతుంది. దీని కారణంగా పోలీసులు కూడా లోనికి వెళ్ళి ఆ వ్యక్తిని ఏమీ చేయలేకపోయారు. ఈ వ్యక్తి ఎంత దారుణమైన వాడు అంటే, వీడికి ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారు అంటే చాలు, వారి సొంత మతం వారైనా సరే చంపేస్తూ ఉంటాడు. ఈ విధంగా బృందన్ వాలే రెచ్చిపోతూ తన అనుచరులను రెచ్చగొడుతూ కనీసం ప్రతి వ్యక్తి 30కి పైగా హిందువుల మనుషులను చంపాలి అని రెచ్చగొట్టేవాడు. 1985కి ఈ సిక్కులు చాలా మంది హిందువులను చంపేశారు. ఈ విధంగానే దేశాన్ని విడగొట్టాలి, హిందువులు సిక్కులకు మధ్య వివాదాలు రెచ్చగొట్టి హిందువులను అందరినీ చంపాలి అని పెద్ద ప్లాన్ వేశాడు ఈ బృందన్ వాలే.
ఈ వ్యక్తి అన్ని పనులు కూడా ఈ గోల్డెన్ టెంపుల్లో ఉండే చేయించేవాడు. కొంతకాలానికి గవర్నమెంట్ అతనితో ఎన్నో చర్చలు చేసింది, కానీ ఖలిస్తాన్ వస్తే కానీ నేను చేసే పనులు ఆపను అని అనేవాడు. ఈ బృందన్ వాలే ఆలోచనలు మితిమీరిపోయి ఆఖరికి పాకిస్తాన్తో చేతులు కలిపి ఆయుధాలను తీసుకువచ్చి గోల్డెన్ టెంపుల్లో దాచేవాడు. ఇలా మితిమీరిపోయిన బృందన్ వాలే ఒకరోజు 30కి పైగా హిందువులను అతి దారుణంగా చంపాడు. దానితో ఇంకా ఇందిరాగాంధీ గారు సహించలేక చివరిగా గోల్డెన్ టెంపుల్లోనికి ఇండియన్ ఆర్మీని దింపింది. అప్పుడు ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ బ్లూ స్టార్ అనే ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం గోల్డెన్ టెంపుల్లో ఉన్న బృందన్ వాలే మరియు తన అనుచరులను గోల్డెన్ టెంపుల్లో ఉన్న ఆయుధాలను బయటకు తీసుకురావడం. అలా ఇండియన్ ఆర్మీ గోల్డెన్ టెంపుల్ మొత్తాన్ని చుట్టుముట్టింది. బృందన్ వాలేను లొంగిపోమ్మని చెప్పింది, కానీ లొంగిపోకుండా ఆ టెంపుల్లో ఉన్న వ్యక్తులను అందరినీ లోనే నిర్బంధించాడు. అలా నిర్బంధిస్తే ఆర్మీ ఏమీ చేయలేదు అనుకున్నాడు. కానీ వాడు అనుకున్న విధంగా చేస్తే అది ఇండియన్ ఆర్మీ ఎలా అవుతుంది? వెంటనే ఇండియన్ ఆర్మీ తన పవర్ని చూపెడుతూ చేసేదేమీ లేక గోల్డెన్ టెంపుల్లో బాంబ్స్ వేస్తూ గన్స్తో కాలుస్తూ బృందన్ వాలేలో భయం పెరిగే విధంగా చేశారు. కానీ బృందన్ వాలే భయపడకుండా తన అనుచరులు తన ఆయుధాలతో ఆర్మీ వారి మీద దాడి చేసి ఆర్మీ వారిని కొంతమందిని చంపేశాడు. ఈ విధంగా వీరిద్దరి మధ్య ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది. చివరికి గోల్డెన్ టెంపుల్ని ఆర్మీ తన ఆధీనంలోనికి తీసుకుంది. ఈ విధంగా ఇండియన్ ఆర్మీ జూన్ 10 నాటికి ఆపరేషన్ పూర్తి చేసి బృందన్ వాలేని మరియు తన అనుచరులను చంపింది. ఇంకా మిగిలి ఉన్న ఖలిస్తాన్ మిలిటెంట్స్ని కూడా చంపింది. ఆపరేషన్లో భాగంగా 90కి పైగా ఆర్మీ వారు చనిపోతే 500కి పైగా మిలిటెంట్స్ మరణించారు. చివరికి ఆర్మీ అనుకున్న విధంగా విజయం సాధించింది, కానీ గోల్డెన్ టెంపుల్ దారుణంగా దెబ్బతింది. ఇవన్నీ చూసిన సిక్కులు ఇదంతా చేయించింది ఇందిరాగాంధీ అని ఆమెపై పగను పెంచుకున్నారు. ఆమెను సమయం చూసి చంపేయాలి అనుకున్నారు. అనుకున్న విధంగానే ఇద్దరు సిక్కులు ఇందిరాగాంధీ గారి యొక్క బాడీగార్డ్స్గా మారి పక్కా ప్లాన్ ప్రకారం ఇందిరాగాంధీని షూట్ చేసి చంపేశారు. ఇది చూసిన ప్రజలు ఎంతో కోపంతో పంజాబ్లో ఉన్న సిక్కులను ఒకే రోజు 15,000 మందిని అతి దారుణంగా చంపేశారు. ఈ విధంగా సిక్కులు తమకు ప్రత్యేక దేశం కావాలి అంటూ మితిమీరిన పనులు చేస్తూ ఎంతోమంది హిందువులను చంపిన కారణంగా ప్రధానమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించి దుష్టశక్తులుగా మారిన ఈ సిక్కులు మిలిటెంట్స్ని వేరే దారి లేక చంపింది. దాని కారణంగా ఇందిరాగాంధీ గారిని అతి దారుణంగా చంపేశారు. ఇది చాలా దారుణమైన విషయం. అలాగే ఇందిరాగాంధీ గారి జ్ఞాపకార్థంగా ఆమె బట్టలను అలాగే ఆమె వస్తువులను ఢిల్లీలో ఉండే ఒక మ్యూజియంలో భద్రపరిచి ఉంచారు. ఆమె తన పదవీ కాలంలో చాలా వీరోచితంగా నిర్ణయాలు తీసుకుని దేశ క్షేమం కోసం ఎన్నో త్యాగాలు చేసి శత్రువులపైన ఒక కాళికా దేవతలా విరుచుకుపడుతూ ఉండేది. అయితే ఆమెను అందరూ కూడా దుర్గాదేవి అని కూడా పిలిచేవారు. అయితే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇందిరాగాంధీ గారి పాలన మీద అలాగే ఆమె చేసిన ఈ సిక్కు ఆపరేషన్ మీద మీ అభిప్రాయం ఏమిటో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.